వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం గంగ్యాడ గ్రామంలో రైతు పరమయ్యకు చెందిన 5 ఎకరాల 12 గుంటల భూమి పాసు పుస్తకాలు ఇప్పిస్తారని పట్టా చేసుకున్నారు అని హైదరాబాద్ టీవీలో వెలువడిన కథనానికి అక్రమంగా పట్టా చేసుకున్న భూమి తిరిగి రైతు సొంతమైంది. శుక్రవారం నవాబ్పేట్ మండలం తహసీల్దార్ బుచ్చయ్య రిజిస్ట్రేషన్ చేసిన ధృవపత్రాలను మీడియా గ్రామస్తుల సమక్షంలో రైతుకు అందజేయడం జరిగింది. రైతు నుండి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి నుండి కొనుగోలు చేసిన భూపాల్ రెడ్డి ఇట్టి విషయం తెలుసుకుని మానవత్వంతో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తన ఇష్టపూర్వకంగా రైతుకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఇటు గ్రామస్తులు మరియు తహసీల్దార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బుచ్చయ్య మాట్లాడుతూ రైతుకు న్యాయం చేయడం విషయంలో గ్రామస్తులు మరియు మీడియా మిత్రుల కృషి ఉందన్నారు తహసీల్దార్. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఒక రైతు బిడ్డనని, ఈ విషయం తెలిసిన వెంటనే రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసి శుక్రవారం అందరి సమక్షంలోనే తిరిగి రైతు పరమయ్యకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇలాంటి పరిణామాలు మరోసారి పునరావృతం కాకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు తహసీల్దార్. భూమి కోల్పోయిన రైతు పరమయ్యకు తిరిగి భూమి సొంతమవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు చెప్పేది ఏంటంటే, అది తక్కువ సమయం లోపలనే దీన్ని ఛేదించినటువంటి ఘనత నాకు తగ్గట్టు మీరు కూడా తీసుకొని ఆ పేపర్లో ఏ విధంగా కవర్ చేసి ఎట్లయితే అక్కడ నుంచి మనం కాపాడుతున్నామన్న ఉద్దేశంతో అతను పిలిపించుకొని మనము ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించినామంటే ఆ గంగ్యాడ గ్రామానికి కాకుండా మన వికారాబాద్ జిల్లాకే ఒక మంచి పేరు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 100 రూపాయలు పోయినాయి అంటే మనం భూమి చుట్టూ తిరిగి 100 రూపాయలు గడపడానికి ఎదురాడుకుంటున్నాం. అలాంటి వాడు నేను తప్పు నిబంధన చేసినా నాకు అన్యాయం అంత ముసలాయన జరిగిందని వాడు నిజాయితీ పరంగా కాక వచ్చేసి అలా ముసలాయన భూమి ముసలాయన చేసినందుకు మీ అందరి విషయం ముందర చెప్పింది ఏంటంటే అది చాలా సంతోషకరమైన విషయము. తర్వాత అలాంటిది ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడాలంటే నేను కూడా మీ మన నేపథ్యం పెట్టి చేసి నా పోస్టర్ తయారు చేసి చేసిన ఆ పోస్టర్తో ధరణిలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ఏమైంది అందరి కూడా అవగాహన ఉన్నప్పటికీ కూడా ఈ లోకల్ పబ్లిక్లోపల అవగాహన పబ్లిక్ చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు. స్టార్ట్ బుక్ చేసిన అంటే రిజిస్ట్రేషన్ అయిపోతాను, రిజిస్ట్రేషన్ అయిపోతున్నాను అంటే ఆఫీసులకు వస్తున్నామంటే రిజిస్ట్రేషన్ చేయను కదా, ఏదో పాస్ బుక్ ఇస్తామని చెప్పి అనేది అటువంటిది అన్ని అప్పులు ఓనికే నేను క్లోజ్ కూడా ఆస్కరిస్తున్నాను. అది కూడా మీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తే అర్థం లోపలనే అవగాహన కార్యక్రమాన్ని పెట్టించేసి అవగాహన కార్యక్రమం లోపల కూడా అన్ని విషయాలు చెప్తా. ఏదైనప్పటికీ మన ఈరోజు ఈ నవాబ్పేటలో మళ్ళా మొన్న జరిగినటువంటి సంఘటనను ఇంకా ముందు ఎవరికి జరగకుండా మీరు అందరూ కూడా ఛేదించినందుకు మీ అందరి మీద జరిగింది. వికారాబాద్ డిస్టిక్ నవాబ్పేట మండల్ గుంగ్యాడ గ్రామంకు చెందిన 140, 141, 123 సర్వే నంబర్లలో 5 ఎకరాల 12 గుంటలు భూమి నేను నా మానవత్వ దృక్పథంతో పరమయ్యకు రిటర్న్ రిజిస్ట్రేషన్ చేసి గ్రామ సర్పంచ్ భర్త చిందం మల్లేష్కు ఎలాంటి సంబంధం లేదు, ఈ ల్యాండ్ మాకు అతను ఇప్పియలేడు, డైరెక్ట్ నేను దానూరు శివయ్య దగ్గర పర్చేజ్ చేసుకున్న కొనుక్కున్నాను. కొనుక్కున్నాక అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అది మళ్ళీ మేము తెలుసుకుంటే అక్కడ మాకు వద్దనుకొని మా మనస్ఫూర్తిగా పరమయ్యకు తన భూమి తనకు రిటర్న్ రిజిస్ట్రేషన్ చేయించాను.